లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రవ్వ కేసరి తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: దొడ్డు రవ్వ 1 కేజీ, పంచదార 1 కేజీ, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, పాలు 1/2 లీటరు, ఏలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మరొక స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే గిన్నెలో దొడ్డు రవ్వ వేసి స్పూన్తో బాగా కలుపుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా వేడి చేసుకున్న నీళ్ళని ఇందులో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గర పడే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి, చక్కెర రవ్వ అంతా బాగా కలిసిపోయేలా. ఆ తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలి. ఇంకా యాలకుల పొడి వేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. అడగంటకుండా ఉంటుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ కేసరి రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.